ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను దుమారం రేపుతున్నది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోటు. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అనేది ఇప్పుడు ప్రధానంగా బయటపడిన అంశం. ఓకే, దీని వెనక ఎవరెవరు కీలక నేతలు ఉన్నారు, గతంలో చంద్రబాబు గారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి నుంచి ఈ ఆధారాలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దల హస్తాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. కానీ అక్రమ లావాదేవీలు జరిగిన మాట అయితే వాస్తవం. ఇది మనీ లాండరింగ్ కేసు కింద కూడా పరిగణించబోతున్నారు. మనీ లాండరింగ్ కేసు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈడీ కూడా ఎంటర్ అయితే ఎవరెవరి దగ్గర ఆ 2,000 కోట్ల రూపాయల ఆస్తులు జరిగాయో, అక్రమ లావాదేవీ ఎవరెవరి పేరు మీద జరిగినాయో అవన్నీ విచారణ చేసి ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఆ ఆస్తుల్ని అటాచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇదంతా అధికారికంగా జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా రాజకీయంగా వస్తున్న విమర్శలు కనుక చూసుకుంటే కనుక అక్రమంగా తరలినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఐటీ శాఖ మాట ఒక శాంపిల్ మాత్రమేనని రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద ట్రాన్సాక్షన్లు, పెద్ద హవాలా జరిగిన విషయాలు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఐటీ దాడుల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన అనుచరు వర్గం ఎందుకు ఇప్పుడు నోరు విప్పట్లేదు? రాష్ట్ర ప్రజల మీద పడిన 3,00,000 కోట్ల అప్పు భారంలో అత్యధిక శాతం చంద్రబాబు జోబులోకే వెళ్ళిపోయింది అనేది ప్రధానంగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు మాట్లాడిన మాటల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే తాజాగా ఈ సంఘటనలన్నీ చూసి పరిణామాలు చూస్తే ఇప్పుడు ఒక చిన్న తీగ మాత్రమే దొరికింది. పూర్తి విచారణ చేస్తే చంద్రబాబు గారి 1,00,000 కోట్ల రూపాయల భాగోతం బయటపడే అవకాశం ఉందని చెప్పి సజ్జలు ఆరోపిస్తున్న ఆరోపణ ప్రధానంగా. అయితే ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే కనుక చంద్రబాబు గారికి అంతర్జాతీయ నేరస్తులతో కూడా సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయితే ఐటీ శాఖ విడుదల చేసిన ఈ ప్రకటనతో బాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ప్రధానంగా ప్రశ్న. ఎందుకు అంటే ఇంత పెద్ద కుంభకోణం బయటపడినప్పుడు 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో అన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి అది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అని మాట్లాడాలి. ఒక అవినీతి బయటపడినప్పుడు ఎందుకు ప్రతి విషయంలో ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే సైలెంట్గా ఉంటే చంద్రబాబు గారికి సపోర్ట్ చేసినట్టు, ఒకవేళ నోరు విప్పితే గనక చంద్రబాబు గారికి ఎగ్నెస్ట్గా మాట్లాడినట్టు అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు గారి నిర్ణయాలని తీరుని తప్పుబడుతూ పోతున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇంకా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్న సందర్భాలు లేవు, వ్యతిరేకించడం ఇంకా మొదలుపెట్టింది లేదు. సో అందుకే ఆయన కిమ్మని ఉంటున్నారా, ఆయన సైలెంట్గా ఉండడం వల్లే వైసీపీ నేతలు ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నమాట. ఒకవేళ నిజంగా తీగిలాగితే డొంకంతా కదులుద్ది అంటే ఒకవేళ ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మాట్లాడలేదు కాబట్టి వైసీపీ నేతలు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లింక్ను బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటప్పుడు కూడా నోరు విప్పకపోతే వాళ్ళిద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక రహస్య స్నేహం నడుస్తుంది అనే వాదనని బలపరిచినట్టు ఆ పార్టీయే అవుతుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సంబంధం లేకపోయినా ఈ విషయంలో దీనికి లింక్ పెడుతున్నారు. మరి ఆయన అంటే దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా, దీన్ని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇంకా ఆయన నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే వైసీపీ నేతలు ఈ లింక్ను బయటపెట్టారో, ఈ లింకు పెడుతున్నారో వాళ్ళిద్దరికి, ఇదొక ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త రచ్చ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.